ఇప్పుడు ఆ కసేపు రాద్దాం మనం. మీలో ఉన్న రచన సాహిత్య విలువల్ని నేను తవ్వి బయటికి తీస్తా. మీనింగ్ ఏంటి అడగకండి, నాకు కూడా తెలియదు, ఫ్లోలో వచ్చిందని చెప్పాను. సో ఎగ్జామ్ లో అడిషనల్ మీద అడిషనల్ రాస్తూ ఉంటారు, మార్కులు రావద్దు వేరే విషయం, అదే తర్వాత మాట్లాడుకుందాం. కానీ గ్యారంటీగా బాగా రాస్తారు కాబట్టి ఎంతమంది రాసే అలవాటు. యోగా వాటి ఉపయోగాలు ఎవరు రాద్దాం అనుకుంటారు? సో ఎస్, మీ నలుగురు రండి, కమాన్. సో మీ నలుగురికి ఇప్పుడు పేపర్లు పెన్లు ఇస్తారు, మీరు యోగాలు వాటి ఉపయోగాల గురించి మీరు రాస్తారు. ఓకే, మీ ఇష్టం, మీ దగ్గర ఎంత టైం అంటే అంత టైం తీసుకోండి. 60 సెకండ్స్ ఇస్తా, తీసుకోండి. 3, 2, 1, గో. సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా? మ్యూజిక్ ఎవరైనా నేర్చుకుంటున్నారా? నా నేమ్ శిరీష. నా నేమ్ శిరీష గారు, చెప్పండి. శిరీష. శిరీష ఏం చేస్తుంటారు? MBA సెకండ్ సెమిస్టర్, ఐ మీన్ సెకండ్ ఇయర్. MBA సెకండ్ ఇయరా? వావ్, ఇంకా 3 ఇయర్స్ ఉంది అయితే. లేదు, ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్. ఓకే, సబ్జెక్ట్లు ఉంటాయి అందులో. ఓకే, మా కోసం పాట పాడతారా? ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే ప్రేమ, ఏదో మాయా చిటికలు చిటికలే చేసావయ్యా, మనసుతో మాట్లాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుచ్చే ఊసల్లోనే మరు మల్లెలవానే గిచ్చే నవ్వుల్లోన నువ్వు వాడమ్మా, మరు మల్లెలవాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందామిలా, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందామిలా, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందామిలా, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందామిలా. ఏమన్నావు ఏమిన్నాను, కన్నులతో మాట్లాడే భాషే ప్రేమ, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో మాట్లాడే రాగం వేరు. సూపర్. నవమన్మధుడు ఆ సినిమా, నవమన్మధుడులో సేమ్ ఇలాంటిది ఒక సాంగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుంది సేమ్. సూపర్ టైమ్. అరే టైం అయిపోయిందిరా, పేపర్కి బొక్క పెట్టి దారం దోసి ముడిగట్టి ఇచ్చేయండి. ఆవిడ 2 పేజీ రాస్తుంది తల్లా. ఇది అమ్మా పాప, ఇది లేడనే. యోగా, ఓం జై ప్రదీప్ డాలి. యోగా అనేడికి అనేడికి చాలా ఉప్మా అయింది, ఉపయోగం ఉంది. అమ్ము మొదట పొద్దున్న లేవగానే చూసి కమలాసన, పొద్దున్న లేవగానే క్లోజ్అప్ చేసే ఆసనం, కూర్చునే ఆసనం దారిలో మనిషి చాలా రిలీఫ్ గా ఫార్ అవుతాడు, రిలీఫ్ గా అవుతాడు. మధ్యలో ఎఫ్ ఏదో రాసే తల్లి, ఫీల్ ఓకే, రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. తిన్నాం కూడా మౌత్ కి చాలా మంచి ఆసనం, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినడం చాలా మంచి ఆసనం. తిరగగానే చేసే ఆసనం శవాసనం, తినగానే చేసే ఆసనం శవాసనం. దాంతో మనిషి ఎంతో ప్రశాంతంగా ఉంటాడు, దీంతో ఎన్నో పగటి కళలు కంటారు. అందులో మొదటిది ప్రదీప్ తో సినిమా తీస్తున్నట్లు, తర్వాత ఆ సినిమా చేసినట్లు, దాంతో మనుషులు జీవిస్తారు. తర్వాత కుర్చీ ఆసనం, ఏదో సార్ చూపించు, కుర్చీ లేకుండా కూర్చొని చూపించు, అది అలాగే ఉంటుంది ఇప్పుడు. కుర్చీ ఆసనం మామూలు కుర్చీ కాదు, వాల్ చైర్ కోసం ఇది స్కూల్లో. తల్లి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ చదవాల్సిందని తెలుసా, నీకు అర్థం కావట్లా, వెళ్ళాను. నేను చదువుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నా అంటే ఈయన అద్భుతంగా ఉందో. ఇది యోగా సానాలు, యోగా సానాలు జయ రంజిత్ ఓం శిల్పా శెట్టి అంట.
నా పేరు ముఖేష్. నేను మొగాసనాలు చేస్తాను. యోగాసనాలా? ఓకే ఓకే ఓకే. అపరేటస్ అంటే దీనికి కావాల్సిన పదార్థాలు. శిల్పా శెట్టి, అనుష్క, సనీలియన్. హైట్ వాళ్ళని ఎంచుకుందాం. మొగాసనాలు చేసేటప్పుడు, యోగాసనాలు చేసేటప్పుడు చాలా బాగా రాసిండు అది. అసలు ఎలా రాశాడంటే తర్వాత విడిగా చదువుతా. ఓం ఓం సాయిరామ్. అమ్మా స్వస్తిక అమ్మా ఇది చివరిలో. ఈ మధ్యన ఇలా చేస్తున్నారా స్వస్తికని? ఓకే ఓకే ఓకే. యోగా ఉపయోగాలు. యోగా సంతకం పెట్టింది అక్కడ ఏదో మధ్యలో. ముని, నేను ఇంత అందంగా ఉన్నాను. నేను యోగా టీచర్. ఓ, నేను యోగా టీచర్ గా చేస్తాను. పూర్వజన్మలో ప్రదీప్ నా శిష్యుడు. తను నా దగ్గర చేయడం మన ఇంత అందంగా ఉన్నారు. ఏంటమ్మా ఇది? నీకు అర్థం కాలే. దీన్ని ఏమనుకున్నావు? దీన్ని అమ్మా అయ్యయ్యో, సా పెట్టింది చివరిలో, సున్నా పెట్టింది మధ్యలో, సంతకం ఎత్తింది. తను ఎవ్రీడే నా వద్దనే యోగా నేర్చుకుంటాడు. నా బ్లెస్సింగ్స్ తోనే రోజు ఇన్ని షోస్ కి వెళ్తున్నాడు. నేను యోగా చేయడం వల్ల అందరూ అందంగా ఉంటారు. యోగా చేయటం వలన అందరూ. దీనికి ఒక పేపర్ వాడే ఇది రాయడానికి. అందంగా ఉంటారు. ఇట్లు మీ దుర్ ఇట్లు మీ దుర్ గురువా? ఇది గురువు అంటరా? వెరీ గుడ్. ఒరే నీ చదవాలి రోయ్, నీ స్పెషల్ క్లాస్ అని. ఇది ఆయన రాత్రి పది తర్వాత ఆసనాల గురించి రాశాడు ఆయన. యోగా అంటే యోయో హనీ సింగ్ గంగా స్టైల్ అంట. కలిపితే వచ్చేది యోగా. ఒక ప్రకృతి ఇకృతి వైపరీత్యం. ఇది చాలా రకాలు యోగా. టేబుల్ కూడా వేశాడు ఆయన. ఫ్యామిలీ యోగా, గ్యాంగ్ యోగా, సింగిల్ యోగా, ఓడ్కా యోగా. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చావు. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యోగా. దీనిలో ఓడ్కా యోగా చాలా పాపులర్. ఇది చాలా వరకు మనకు పబ్లిక్ లో కనిపిస్తుంది. ఇది అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సింగిల్ యోగా. సింగిల్ యోగాలో ఒక ఆసనం భుజాచక్ర ఇది సారంగా నిద్ర అని రాశాడు. ఇట్లు మీ గురుదేవుడు. ఇది ఏంటి భయ సంతకం పెట్టావు? ఏతో అమన్. ఓకే నోట్. నన్ను పాస్ చేయండి అంట. సరే నీ ఉద్దేశంలో ఓడి కాసిన చూపించో సార్. తాగుతారు కదా థైరాయిడ్ ఉందేమో అంటారు. ఎంత న్యాచురల్ వచ్చింది చూసారా? భలే వచ్చింది. అది యాస్టీజ్ వచ్చింది. అది మినిమం ఉంటది కదా? మినిమం ఉంటది అన్న. నీకు ఓకే కదా? ఓకే వెల్ డన్ నలుగురు. సూపర్. రే నీ పేపర్ ఇరా. యోగాసనం చేసేప్పుడు టైట్ గా వేసుకోవాలా? స్కర్ట్స్ అమ్మాయిలు ఉన్నప్పుడు చేయకూడదు. బీటెక్ స్టూడెంట్స్ యోగాసనాలు చేసేది మార్నింగ్ 10 గంట లేవడం. దాన్ని శవాసనం అంటారు. సన్నీ లెంజెస్ యోగాసనం చాలా ఫేమస్. ఇండియా చాలా మంది చూస్తారు. యోగాసనాలు చేస్తే చాలా చేయొచ్చు. 100 రూపీస్ ఇస్తా అన్నా. 100 రూపీస్ ఇస్తా అంటే నాకు. నన్ను గెలిపించండి, ఫుల్ పోపిస్తా. వాళ్ళెవరికి చెప్పొచ్చాను గెలుస్తానని. ప్లీజ్ అన్న, 5000 లో 2500 ఇస్తా అన్న. ప్లీజ్ అన్న, గ్యారంటీ నువ్వే గెలుస్తావు. బట్ ఇందులో చాలా ఎడిటింగ్ చేశాను నేను. ఎడిటింగ్ చేసి పైకి చదవగలిగినవన్నీ చదివేశాను నేను. కాబట్టి ఈ 2000తో కాలు పట్టిన వేలు పట్టుకున్నాము. రండి అమ్మా రండి, ఆలసించిన ఆశాభంగం. నేనే విడుదల. అది మళ్ళీ గట్టి కొడుతావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్, సూపర్. నువ్వే గెలిచావు. క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. చెల్లిని అడిగినా అని చెప్పు.